केंद्र ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమాలు చేపట్టారు. అసురపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురపేట నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసురపేట స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలిండర్ ధరలు పెంపు దారుణమని, పేదల కడుపు కొట్టి పేదలకు పంచడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమా లేక పెద్దల కోసమా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి దేశం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, వేరస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో మొత్తం మన మోడీ గారు గ్యాస్ ధర 400ది 1200 చేసి మరి మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి ఏమి రానియకుండా జీఎస్టీ పెంచడం, రైతు వారిగా పండి పంటలన్నీ మరి కేంద్రం కొనుక్కుంటా మన రాష్ట్రం మీద ఏర్పాటు చేస్తే ఇప్పుడు మన రాష్ట్రం చాలా అన్ని ఇబ్బందుల్లో పడి ఉండటం, కాబట్టి మనకు వచ్చే జీఎస్టీలు కూడా వచ్చే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇవ్వకుండా మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలని ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారిని అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మనం మన తెలంగాణ మన కేసీఆర్ గారు తెచ్చారు కాబట్టి మళ్ళీ మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రికి చేయటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మన గుణపాఠం చెప్పాలి మన తెలంగాణ నుంచి. అదే రకంగా మన అన్ని మరి గ్యాసే కానీ, మహిళలే కానీ, మరి రైతులే కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ మరి కేంద్రం నుంచి ఏం రానియకుండా ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ మీద కన్నేసి మన ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రంలో బీజేపీ తరపు నుంచి ఒక్కరు కూడా గెలిపేయకుండా మనందరం కష్టపడి మరి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ మీ దగ్గరికి సెలవు తీసుకుంటాం.